ह्यूमन राइट्स काउंसिल ऑफ इंडिया आध्वर्यంలో సెయింట్ థెరిసా స్కూల్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ కలిఫుల్లా బాషా మాట్లాడుతూ స్వాతంత్ర సాధనలో పోరాడిన త్యాగదనుల జీవితాన్ని నేటి తరానికి తెలియజేయడంతో పాటు దేశభక్తిని పెంపొందించేలా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మన్నెం ఉష జ్ఞానసుందరి సుబ్బారావు విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు కల్పన హెచ్ఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. स्कूल డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అడ్వాన్సుగా ప్రజలందరికీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఇండిపెండెన్స్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని దేశ ప్రజలందరూ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందుట్లో భాగంగానే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున మేము ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈరోజు ఒంగోలు నగరంలోనే మన సెయింట్ థెరిసా స్కూల్లో చిన్నారుల మధ్య జరుపుకుంటున్నాము. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే భావి భారత పౌరులే ఈనాటి చిన్నారులు, రేపటి భావి భారత పౌరులు. మరి అలాంటి చిన్నారుల మధ్య మరి ఈరోజు స్వాతంత్ర 75వ మరి ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. అమృత్ కా మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పి గత 3 నెలల నుంచి కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దేశభక్తిని చాటి చెప్పాలని, కులమతాలకు అతీతంగా మనం భారతీయులం అనే ఒక నానుడిని దేశ ప్రపంచం మొత్తం కూడా తీసుకురావాలని చెప్పి మా మధ్య ఐక్యత ఉందని చెప్పి చాటి చెప్పాలని చెప్పి మరి ఈరోజు అమృత్ కా మహోత్సవ్ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందుట్లో ఈరోజు అంటే 12వ తేదీ ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఘనంగా అమృత్ కా మహోత్సవ్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా 3 రోజులు మరి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి భారత దేశ ప్రతిష్టను, మనకున్న దేశభక్తిని చాటి చెప్పాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున నేను పిలుపునిస్తున్నాను. మరి ఆనాడు స్వాతంత్రం రావడానికి అనేక మంది త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ మరి వారి అడుగుజాడల్లో నడవడానికి ఈరోజు చిన్నారులు మరి యువత ముందు రావాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున పిలుపునిస్తున్నాము. ఈరోజు సెయింట్ థెరిసా మరి స్కూల్లో ఈ అమృతగా మహోత్సవం
వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన సోదరులు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన బి ఆనంద్ కుమార్ కి ह्यूमन राइट्स काउंसिल ऑफ इंडिया तरफ नेनु धन्यवाद ना तो ह्यूमन राइट्स काउंसिल ऑफ इंडिया आंध्र प्रदेश राष्ट्र अध्यक्ष मन्ने उषा गारु अलाने मरी ह्यूमन राइट्स काउंसिल ऑफ इंडिया वुमेन्स प्रोटेक्शन आंध्र प्रदेश प्रेसिडेंट मरी ज्ञान सुंदरी गारु मरी मिगता ह्यूमन राइट्स काउंसिल ऑफ इंडिया टीम रावडम जरिगिंदि वाळ्ळंदरू మేమందరం కూడా దేశభక్తిని చాటి చెప్తూ మరి హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతూ అందరిని కూడా మమేక్యం చేసి దేశభక్తిని చాటడానికి నడుం కట్టుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకమారు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మా హ్యూమన్ రైట్స్ ఖలీఫాతుల్లా బాషా గారు నేషనల్ వైస్ చైర్మన్ గారికి హాజీ షేక్ గారికి नेशनल चेयरमैन गारु हजी शेख गारी ना तोटी सोदरी ज्ञानसुंदरी गारी स्टेट चेयरमैन वंदनालु अभिवंदनालु स्वतंत्र दिनोत्सव संदर्भंगा मा ह्यूमन राइट्स टीम अंदर की धन्यवादालु मोदट 75वा गण स्वतंत्र दिनोत्सव संदर्भंगा मा ఖలీఫాతుల్లా బాషా गारु मा नेशनल वैस चेयरमैन गारु आह्वान मेरे को मेमु ఒంగోలు తెరిసా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయడానికి రావడం జరిగింది ప్రతి ఒక్కరు సారు చెప్పిన విధంగా మోడీ గారి ఆదేశాల మేర ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేసి జాతీయ జెండా ఎగురవేసి జాతీయ పండగలాగా చేసుకోవాలని